గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సీఎం జగన్ చేసిన కృషిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు ప్రశంసించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావటం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒకే వేదిక మీదకు రావటం హర్షణీయమంటున్న విష్ణు కుమార్ రాజుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆయన ప్రకటన మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు ఉన్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రయత్నం చేశారు. అంటే దాంట్లో ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలందరూ కూడా ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి రావటము, అట్లాగే కేంద్ర మంత్రులు కూడా 3 కేంద్ర మంత్రులు వచ్చారు. అమౌంట్స్ ఎంఓయూస్ చూస్తే 13.5 లక్షల కోట్లు సుమారు ఎంఓయూస్ ఎంటర్ అయ్యమని చెప్పడం జరిగింది. ఏదైనా మంచి ప్రయత్నం మాత్రం చేశారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రయత్నాన్ని చేసిన దానికి ఆయనకి వీ హ్యావ్ టు అప్రిషియేట్ దాట్. దిస్ ఈజ్ రియలీ ఇది వండర్ఫుల్ ఎఫర్ట్స్ అండ్ మంచి పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేసి వారందరినీ తీసుకురావటము, ఒకే వేదికపైకి వారందరూ వచ్చి ఇక్కడ కలవటం అనేది దట్స్ వెరీ గుడ్ పాజిటివ్ సైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. చాలామందికి ఉద్యోగోపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా బాగుంటుంది. మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఇది, కేవలం ఉత్తరాంధ్ర అనేది కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి మైలేజ్ వస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాటు చేయడాన్ని బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు స్వాగతిస్తున్నారు. రాజకీయాలు ఏమని ఉంటే పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలోనే కలిసి ముందుకు రావాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు విశాఖ.